హలో ఫ్రెండ్స్, నార్మల్గా చూడండి, ఏ రిలేషన్షిప్లో అయినా కానీ మనకు ఎప్పుడోకప్పుడు గొడవలు అనేది వస్తూనే ఉంటాయి. అందులోనూ మనకు భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి బాధ్యత ఎవరు? భర్తనా భార్యనా? ఈరోజు మన టాపిక్ ఇదేనండి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్, అంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి, భర్త తీసుకోవాలా భార్య తీసుకోవాలా అనేదండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి, మా నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తూ ఉంటాయి. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు బాధ్యత అనేది ఎవరికి ఉండాలండి? 50% 50% ఇద్దరికి షేరింగ్ ఉండాలా వైఫ్ అండ్ హస్బెండ్కి, లేకపోతే 100% భర్తకే బాధ్యత ఉండాలా, 100% వైఫ్కే బాధ్యత ఉండాలి? మరి దీన్ని ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. చాలా చిన్న స్టోరీ అన్నమాట. మరి ఫైనల్లో మనం దీనికి డిసిషన్ అనేది తెలుసుకుందాం. ఇద్దరు నైబర్స్ ఉన్నారండి, అంటే పక్కింట్లో ఒకింట్లో ఉంటారు కదా, ఇద్దరు నైబర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక నైబర్ ఫ్యామిలీ వచ్చి ఏ అని పెట్టుకుందాం, ఇంకొక నైబర్ ఫ్యామిలీ వచ్చి బి. ఈ ఏ ఫ్యామిలీ ఉండే నైబర్ వచ్చి ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గొడవ పడేవాళ్ళు. చిన్న విషయానికి పెద్ద విషయానికి చాలా అంటే చాలా రచ్చరచ్చ చేసుకునేవాళ్ళు. నువ్వా నేనా, నేను కరెక్ట్ నువ్వు కరెక్ట్, నువ్వే తప్పు నేనే తప్పు అనుకుంటూ బాగా గొడవ పడేవాళ్ళు. వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడన్నమాట. ఈ పిల్లవాడు ఎప్పుడు తల్లిదండ్రులు ఇలా కొట్టుకునేది చూస్తూనే ఉండేవాడు. వారికి అనిపించేది, ఎందుకు మా పేరెంట్స్ ఇలా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, ఎవరికి ఈ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు మా ఇంట్లో అనుకునే. మరి బి ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఒక బాబు, వాళ్ళకు కూడా, వాళ్ళు చాలా చక్కగా ఉండేవాళ్ళండి, ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు, ఉండే దాంట్లో హ్యాపీ అన్నమాట. అసలు గొడవలు అనేదే వచ్చేది కాదు వాళ్ళ ఇంట్లో. చిన్న చిన్నవి వచ్చినా కూడా అప్పటికప్పుడే దాన్ని వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకునేవారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైంది, ఏ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి వాళ్ళ భార్య అంటుంది భర్తతో, చూడు మనం ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నాము, పక్కింటి వాళ్ళు చూడు అస్సలు సౌండే వాళ్ళది బయటికి రాదు, ఎప్పుడో ఒకసారి గొడవ పడితే కూడా వాళ్ళు చాలా తొందరగా కాంప్రమైజ్ అయిపోతున్నారు, వాళ్ళు ఏదో చిట్కా పెట్టుకున్నారు, వాళ్ళు అసలు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఒక్కసారి నువ్వు వెళ్ళి కనుక్కో అని చెప్తున్నావు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఏలో ఉండే భర్త బి ఇంటికి చాటుగా వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతూ ఉంది. అసలు వాళ్ళు అంత క్వైట్గా, అంత కాంప్రమైజ్గా, అసలు అంత సంతోషంగా ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని సరే అని ఒక దగ్గర దాపెట్టుకుని చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది ఫ్యామిలీలో చూడటాను. అప్పుడు ఆ వైఫ్ వచ్చి ఆ ఇంట్లో ఉండే ఆవిడ ఇల్లు తుడుస్తూ ఉంటుందండి, ఒక బకెట్లో మాప్ పెట్టుకుని ఇల్లు తుడుస్తూ ఉంటుంది. చిన్న బాబు కదా, వాళ్ళకు కూడా కిచెన్లో ఏదో సౌండ్ వస్తుంది, డామ్మని పడింది. ఆమె ఏం చేస్తుంది, అయ్యో కిచెన్లో బాబుని ఏదో చేశాడు అనుకుంటే అక్కడే పెట్టేసి ఆ బకెట్ మాప్ అంతా గబగబా కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఒక రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చింటాడు ఆవిడ భర్త. వచ్చేటప్పుడు చూసుకోడు అనమాట కింద బకెట్ ఉండేది, ఆయన ఏదో ఖయాల్లో వస్తూ ఉంటాడు, అలా బకెట్ని కాస్త తన్నేస్తాడు, కొంచెం వాటర్ అనేది కింద పడిపోతుంది, మళ్ళీ కాస్త గలీజ్ అంతా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి అక్కడ చూసుకుని కిచెన్ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట వైఫ్. వచ్చి చూడగానే కిందంతా వాటర్ పడేసుకున్నాడు హస్బెండ్. మరి చూసేసి ఏమంటుంది, కోప్పడకుండా, అయ్యో సారీ అండి నేను చూసుకోలేదు, నాది పొరపాటు, కిచెన్ ఏదో సౌండ్ వచ్చిందని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ బకెట్ని పక్కకు పెట్టడం మర్చిపోయాను అంటాడు. అంత లోపల ఆయన ఏమంటాడు అంటే, అయ్యో నాది కూడా తప్పేలే, నేను కూడా చూసుకుని వచ్చింటే సరిపోయిందో సారీ అని చెప్తాడు. ఏ పర్లేదు పర్లేదు, నేను క్లీన్ చేసేసుకుంటానులేండి అంటాడు. ఏ వద్దు వద్దు, ఎందుకులే పాపం నువ్వు అంతగా చేసుకుంటున్నావు కదా, ఓ కిచెన్లో ఏదో వర్క్ ఉందన్నావు కదా చూసుకో, నేను ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేస్తాను అని ఆయన చేస్తారు. ఒకరికొకరు మంచిగా ఒక స్మైల్ అనేది ఇచ్చుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళ పనికి వాళ్ళు. ఇదంతటినీ చూస్తూ ఉంటాడు ఏ ఇంటి ఆయన. ఆయన ఏం చేస్తాడు, సరే నేను అంతా గమనించి ఇంటికి వెళ్ళి వైఫ్తో చెప్తాడు, చూడు ఇది విషయం జరిగింది అక్కడ. అప్పుడు వైఫ్ అర్థమవుతుంది, చూడండి ఇక్కడ మనకు కూడా అర్థమైపోయింది కదా, రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికి ఉండాలండి, ఇద్దరికీ బాధ్యత అనేది ఉండాలి. ఒక్కో క్షణం మనం కాస్త నెమ్మదిగా ఆలోచించి ఒక విషయం మాట్లాడామనుకోండి, అక్కడ ఎదుటి మనిషి కూడా కూల్ అయిపోతారు కదా. ఎందుకంటే చీటి మాటకి గొడవలు వచ్చేది ఒక సంసారంలోనే అన్నమాట. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఒక సంసారం నడుకుంటూ రావాలంటే చాలా ఈజీ అయిన విషయం అయితే కాదు కదండి, అందరికీ మనకు తెలిసిన విషయం. చిన్న విషయం, ఒక థ్యాంక్యూ, ఒక సారీ, ఎవరెవరికో ఎక్కడెక్కడో ఎంతెంతసేపో చెప్తూనే ఉంటాం, మరి మన వైఫ్కి మన హస్బెండ్కి చెప్పుకోలేమా మనం? అంతే అండి లైఫ్ అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరికీ ఉండాలి. మరి మీ అందరికీ నా స్టోరీ నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే దీనికి ఒక లైక్ అనేది ఇవ్వండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, వీని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లర్నింగ్స్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.